కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ ఆధ్వర్యంలో మండల క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, సమన్వయకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారని, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలన్నీ అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదని, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రాష్ట్రం గ్రామాల అభివృద్ధి చెందాలంటే చదువుకోండి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో రావాలని అన్నారు. ఈ కార్యక్రమం మండల అబ్జర్వర్గా బొమ్ము బాలకృష్ణ, కొల్లు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పోతుల మాధవ్, మేడిశెట్టి సత్యవతి, వన్ను వీరబ్రహ్మ, విజయగోపాల్ రాజు, రాయుడు లీలాకృష్ణ, మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇచ్చిన పథకాలన్నీ మనకు అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన పథకాల మీద బాబు గారు ఇచ్చిన పథకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకంతా మేలు జరుగుతుందండి. బాబు గారిని మనం గెలిపించుకోవాలని మన అందరం కూడా కృషి చేయాలండి. మహిళలు మాత్రం ముఖ్యంగా ఈ పార్టీ రావాలని అందరూ కోరుకోవాలండి. టీడీపీ కలిపి అందరూ కూడా కృషి చేయాలండి. అందరిదే కూడా మన ప్రభుత్వాన్ని మనం అందరం కూడా మేలుగా అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా గెలిపించుకోవాలని కోరి ప్రార్థన చేస్తున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాజూరు మండలంలో 3 క్లస్టర్స్ మీటింగ్లు బాగా అద్భుతంగా జరిగినాయి. అందరూ బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఉన్న నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు ఈ మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఈ వాటర్ ఎరిఫికేషను ఇవన్నీ కూడా బాగా చూసుకోవాలని, ప్రతి బూతి నెంబర్లు అందరూని బాగా ఇవన్నీ కూడా భవిష్యత్ గ్యారంటీ బాగా చేయాలని అందరం బాగా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. నేను మహిళలు రాజులు అందరూ కూడా బాగా కస్టమర్స్ అందరూ బాగా హాజరయ్యారు. ఈ మీటింగు మండల పార్టీ అధ్యక్షుడిని ఈ మా సమస్యలో 3 మీటింగ్లు కూడా బాగా అద్భుతంగా జరిగినాయి. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాల మీద ప్రతి క్లస్టర్ పరిధిలోని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై పర్యవేక్షణ, అక్కడ ఉండే పరిస్థితి ఏమన్న విషయాల మీద ఈరోజు కార్యక్రమాలు అయితే క్లస్టర్లు కూడా చాలా యాక్టివ్గా ఇంచుమించు 50% ఏవో ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ప్రతి క్లస్టరు యూనిట్ ఇన్ఛార్జీలు బాగా చేయడం జరిగింది. సో వ్యక్తం చేస్తూ ఇలాగే కొనసాగుతూ ఇప్పుడు వీళ్ళు 50% ఉన్నారు, 90-100% అచీవ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఈరోజు కాజూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఉన్నాం. మా యొక్క క్లస్టర్ నెంబరు 8లో అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అభిమానులో ఈరోజు కుయ్యేరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం మీద బాలకృష్ణ గారు, బొమ్మ బాలకృష్ణ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము బాబు ష్యూరిటీ ఆదేశాల మేరకు మేము మాకు ఇచ్చినటువంటి టార్గెట్ని 60% దాటి ఉన్నాం. ఈ రోజుకి ఇంకా ఉన్న టైంలో మేము ఇంకా పర్సంటేజ్ పెంచడానికి మేము అందరూ కూడా అందరూ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరి సహకారంతో ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి ప్రభుత్వం తీసుకురావడానికి మేము అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొల్లి వెంకటేశ్వరరావు, ఐతిపూడి గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్గా చేశాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ తెలియజేసినది ఏంటంటే, గతంలో జరిగిన డెవలప్మెంటు, ఈరోజు జరిగేటువంటి డెవలప్మెంటు, దాని గతంలో నేను సర్పంచ్గా చేసేటప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసేటప్పుడు, ఈరోజు జగన్ సీఎం చేసిన తర్వాత అంతా అభివృద్ధి శూన్యం. కారణం ఏంటంటే, ఎంతసేపు బటన్ నొక్కడం తప్ప అతను చేసేది పెద్దగా ఏమీ లేదు. మా గ్రామం తిప్పరాజపాలెం నుంచి ఐతిపూడి రావాలన్నా, ఐతిపూడి నుంచి కాజులూరు వెళ్ళాలన్నా,
ఐతిపూడి నుంచి దుగుదూరాలన్న చుట్టూరు ఉండేటువంటి గ్రామాల్లో మా ఊరికి రావడానికి దండం పెట్టేసే పరిస్థితి, అంటే రోడ్లు అంత అధ్వానంగా తయారైంది. అభివృద్ధి అన్నది ఎంతసేపు అమ్మడం పంచిపెట్టడం, లేదా అప్పు తేవడం పంచిపెట్టడం తప్ప సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఈ గవర్నమెంట్కి అభివృద్ధి అనేది లేదు, ఎంతసేపు సంక్షేమమే. అభివృద్ధి ఉంటే మన పిల్లలు ఏదైనా ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా పెట్టుంటే మన పిల్లలు బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి. ఆ ఉపాధి అనేది లేదు. ఈరోజు ఇసుక పెరిగినా, తర్వాత కరెంటు పెరిగినా, నిత్యావసర వస్తువులు పెరిగినా, ప్రతి దానికి విపరీతమైన పెరిగిపోయింది. గత గవర్నమెంట్ ఆ పరిస్థితి ఉండేది కాదు. ఏం చేద్దంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ప్రకారం ఉండేది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు కాబట్టి గవర్నమెంట్ రావడం తప్పనిసరిగా జరుగుతుంది. మన పరిపాలన విధానం చాలా బాగుంటుంది. ఇప్పటికే కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ప్రకటించారు, ఇంకా ప్రకటిస్తారు ఇద్దరు కలిసిన తర్వాత. అంచేత ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి, జనసేనకి తప్పనిసరిగా మీరు అందరూ ఓట్లేసి భారీ ఎత్తులో మీరు మెజార్టీ సంపాదించి తెలుగుదేశానికి, జనసేనకి బహుమతికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్కై ఛానల్కి